సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఐఓసీ కార్యాలయం ఎదుట అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య దశాభ్యుత్సవాలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జనగణమన గీతాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలర్పించిన అమరుల యాదిలో జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాంచాల అనసూయ కనకరాములు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ అమరులను గుర్తు చేసుకోవాలన్నారు. వారి త్యాగఫలం వల్లనే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ వీరరాజులు, తహసీల్దార్ దిలీప్ కుమార్, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగారావు ఆధ్వర్యంలో తెలంగాణ దశాభ్యుత్సవాలను నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు గడిచిందన్నారు. అయినప్పటికీ అమరుల కుటుంబాలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని గుర్తు చేశారు. అమరవీరుల చిహ్నంలో స్తూపం చిత్రపటాన్ని నేటి ప్రభుత్వం రాష్ట్ర ముద్రలో ఏర్పరచడాన్ని గౌరవిస్తుంటే ఇతర పార్టీలు జీర్ణించుకోలేక విమర్శిస్తున్నాయన్నారు. మనం తీసుకుంటున్న స్వేచ్ఛా వాయువులు అమరవీరుల త్యాగాల ఫలితమని కొనియాడారు. కార్యక్రమంలో కొండపాక ఎంపీపీ మాంచాల అనసూయ కనకరాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల మల్లేశం, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి పెద్దంకుల శ్రీకాంత్ గౌడ్, కొండపాక మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్, మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొండపాక మండల ప్రజలకు మరియు అన్ని గ్రామాల కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రజలందరికీ కూడా, మహిళలకు, రైతులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు 60 ఏళ్ల పోరాటం ఫలితంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి లింగారావు గారి ఆధ్వర్యంలో మరియు మరి ఎంపీపీ గారి, ఎంపీపీ అనసూయ కనకరాములు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అమరవీరులకు కనీస స్థానం ఇవ్వనటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు అమరవీరులకు జోహార్లను చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. మరి ప్రజల పైన వ్యతిరేకత ద్వారానే ఇలా బీఆర్ఎస్ పార్టీ పొందబడ్డదని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అల్పేరుగని పోరాటము తెలంగాణలో చాలా మంది పోరాటం చేసిరు, 60 ఏళ్ల చేసిరు. వారిని దృష్టిలో పెట్టుకొని మా సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది ఏదో రకంగా బురద తల్లుకొని మేము ఇచ్చినాము, మేము తెచ్చినాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి గారే సోనియమ్మ ఇచ్చిందని చెప్పడం జరిగింది అసెంబ్లీలో. కళను ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి పరిపాలన చేస్తుండు, ఆ పరిపాలన చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతురు. మేము ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఆల్రెడీ 4-5 గ్యారంటీలు కూడా మేము నెరవేర్చడం జరిగింది. మిగతాయి కూడా నెరవేరుస్తాము, ఎందుకంటే వచ్చిన 4-5 నెలలనే నెరవేర్చినాము, కంపల్సరీ మిగతాయి కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ తెలంగాణ ఫార్మినేషన్ డే గురించి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ యాదవ్ అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొండపాక గ్రామ కమిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగాటం రాములు గౌడ్ మొదటగా బీఆర్ఎస్ పార్టీ జెండాను, అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్, రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ రేగల దుర్గయ్య నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అమరులను గుర్తు చేసుకుంటూ వారి త్యాగఫలాలను పలువురికి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజల కృషి ఫలమే పునాదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాలు నిన్న, ఈ రోజు మరియు రేపు 3 రోజులు జరపడం జరుగుతూ ఉన్నది. పార్టీ జెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు పెద్ద ఎత్తున
దశాబ్ది ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈరోజు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం, ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు పనిచేస్తూ మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈ ప్రజల్లో పేరు పొందాలని, లేనట్లయితే గౌరవ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో మేము మిమ్మల్ని అడుగడుగులో నిలదీస్తూ ఖచ్చితంగా ప్రజలకు సపోర్టుగా ప్రజలకు వెన్నంటుగా ఉంటామని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.